ಓಕೆ ಇದು ಸ್ಕ್ಯಾಮ್ ಪಕ್ಕ ಬಿಡ್ತೆ ಬ್ರೈಬ್ ಇದು ರಾಜೇಶ್ ಜೋಸ್ ದ್ವಾರ ಅಂದರು ಕಲಿಸಿ ಸೌತ್ ಗ್ರೂಪ್ ಇಚ್ಚಾರನ್ನ ಆರೋಪ ಉಂದು ಅಂದ್ರೆ ಕವಿತ ಗಾರು ಇನ್ವಾಲ್ವ್ಮೆಂಟ್ ಉಂದು ಇಚ್ಚಿನ ದಾಂಟ್ಲೋ ಅನ್ನೋ ದಾನ ಮೇಲೆ ಇಪ್ಪುಡು ಅಭಿಯೋಗಂ ಇಪ್ಪುಡು ದೀಂಟ್ಲೋನೇ ಸ್ಪಷ್ಟಂಗಾ ಚೆಪ್ತುನ್ನಾರು ಅಭಿಯೋಗಂ ಮೋಪಿಂದಿ ಇಡಿ ಸಿಬಿಐ ನಿರ್ಧಾರ చేయాల్సింది వాళ్ళే ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు తెలుసుకోవాలని కోరిక కూడా లేదు అసలు డబ్బులే ముట్టలేదు అసలు డబ్బులు ముట్టిందో లేదో కూడా నాకు తెలియనప్పుడు అసలు నిజమా అబద్ధం మేము ఎట్లా చెప్తామంట నేను మేము ఒకవేళ నేస్ డబ్బులు అందినాయి అని మేము అంటే మళ్ళీ ఎవరు ఇచ్చిండ్రో చెప్పని మీరు అడగాల్సిన అవసరం ఉంది అసలు అందలేదండి నీకెట్లా తెలుసు అని అడుగుతావు అసలు మాకు అసలు ఏం జరిగిందో తెలియదు అక్కడ నేను అంటున్నాను కవిత గారికి ఏదైనా పరిచయాలు ఉండింటే వీళ్ళ దాంట్లో వాళ్ళని ఎత్తి చూపి తనను కేసులు లాగాలని ప్రయత్నం తప్ప ఈ స్కామ్లో ఈ యొక్క మొత్తం ఏదైతే మీరైతే ముడుపులు అందినాయో అందలేదని ఒకే మొత్తం మొత్తం ఈ యొక్క దాంట్లో మా నాయకురాలకి ఏం సంబంధం లేదని స్పష్టంగా చెప్తున్నారు సో కవిత గారు ఏమి ఇందులో ఇన్వాల్వ్మెంట్ లేదు మీరు నిరూపించాల్సిన బాధ్యత ఈరోజు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మీద ఉన్నది మీరు విషయం స్పష్టంగా అర్థం చేసుకోండి అన్నిటికన్నా పెద్ద నష్టం ఈరోజు మీరు జైల్లో వేసినా పర్లేదు తెలంగాణ ఆడబిడ్డ లిక్కర్ వ్యాపారం చేసిందని ఆ లిక్కర్ వ్యాపారం ద్వారా ఏదో డబ్బులు సంపాదించింది అనేది అభియోగం మోపినారు దానికన్నా పెద్ద నష్టం అయితే వీళ్ళు ఎవరు చేయలేరు ఈరోజు స్పష్టంగా బీజేపీ పార్టీ ఒక మోడస్ ఆపరాండిలో జరుగుతున్నటువంటి భాగం దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరినీ అటుపై గట్టిగా ఉన్న నాయకులందరిపైన వాళ్ళ మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద ఏదో విధంగా కేసు వేయాలా వాళ్ళని ఒక అప్రతిష్ట పాలు చేయాలన్న ఆలోచన తప్ప ఇంకోటి కాదు దాంట్లో భాగంగానే ఇది మరి దీనికి మార్గం ఏంది దాదాపు 1800 కోట్ల వరకు పెట్టుబడతారు సపోజ్ నష్టపోయారనుకో దీనికి మార్గం ఏంటి మార్గం ఏం లేదు వీళ్ళు ఇప్పుడు ఆడిట్ మళ్ళీ ఇప్పుడు దాన్ని కోర్టుకు తీసుకెళ్లాలా గవర్నమెంట్ని కోర్టుకు తీసుకుపోయి అక్కడ వాళ్ళు కోర్టులో ఫైల్ చేసుకోవాలా మేము పెట్టిన పెట్టుబడి ఇంత మాకు వచ్చిన ఒకవేళ వాళ్ళు కోర్టు కూడా అవును వీళ్ళకి రావాల్సిన డబ్బులు ప్రభుత్వం అడ్డుకున్నదని యొక్క వాళ్ళ యొక్క ఆలోచన ఉంటే ఉమ్మాటి ఆ రోజు కోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది ఆ నిర్ణయం బట్టి గవర్నమెంట్ కట్టుబడి ఉండాలి ఇప్పటికి మాత్రం అవమాన భారం తప్పదు ఓకే మీరు చెప్తున్న ప్రకారం ఆదాయం రాలేదు ఇది స్కామ్ అంటే ఆదాయం వచ్చి ఆదాయం ద్వారా కానీ ఈ మధ్య కాలంలో దానివల్ల పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది ఆదాయంతో సంబంధించి ఇక్కడ భూములు కూడా కొనుగోలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినందుకు కూడా పెద్ద పెద్ద బ్యాలెన్స్ మనం చూసినాం అదే చెప్తున్నాను నేను ఇదన్నీ అభియోగాలు అంటున్నాను ఇప్పుడు ఫలానా వ్యక్తి భూములు కొన్నాడని చెప్తున్నారు ఆయన పేరు ఏదో రామచంద్ర పిల్ల ఏదో పేరు ఉన్నది ఆయన భూములు కొంటున్నాడని చెప్తున్నారే కదా ఆయన బినామీ ఫలానా వ్యక్తి బినామీ అనే సిబిఐ ఇంకా ఈడీ పేరు కొంటున్నారు ఇప్పుడు ఈధర్ ఫలానా బినామీ అనే విషయం గవర్నమెంట్ అన్న సిబిఐ ఖచ్చితంగా దాన్ని నిర్ధారించాల్సిన అవసరం ఉన్నది లేదా డిక్లరేషన్లైనా ఈయన రామచంద్ర పిల్ల అయినా దాన్ని ఒప్పుకోవాల్సిన అవును నేను పలానా వ్యక్తి బినామని ఈయన డిక్లరేషన్లో చెప్పాల్సిన అవసరం ఉన్నది డిక్లరేషన్ రెండు జరిగినప్పుడు నువ్వు ఎట్లా నిర్ధారించినావు అంట నేను మీరన్నా ఆధారంతో చూపాలి ఇప్పుడు పలానా డబ్బులు కవితక్క డబ్బులు పలానా డబ్బులు అక్కడ పోయినాయి ఆ డబ్బుల ద్వారా ఇక ఆయన భూములు కొన్నాడు ఏది ఆ రూట్ ఏది రూట్ మీరు ఎస్టాబ్లిష్ చేసినరా ఆ ఫైనాన్షియల్ రూట్ ఎస్టాబ్లిష్ చేయనప్పుడు మీరు ఎట్లా నిర్ధారిస్తున్నారు మీరు బినామియా కాదా అనేది నేను ఒక సూటి ప్రశ్న ఈ విషయంలో స్పష్టత రావడానికి క్లారిటీ రావడానికి పెట్టుబడి ఎంత పెట్టారు ఎంత నష్టం వచ్చింది నష్టము వీళ్ళు 5000 కోట్లు పెట్టుబడి పెడితే 3000 కోట్లే తిరిగి వచ్చినాయని నేను అంటున్నాను నేను చెప్పింది అబద్ధం అయితే లెక్కలు చెప్పండి అంట నేను పెట్టుబడిదారులకి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా ఈ ఇష్యూలో ఇది ఒక్క విషయం మనం క్లారిటీగా అర్థం చేసుకుంటే అసలు దీంట్లో స్కామ్ జరిగిందా లేదా అసలు ఈ పాలసీ లోపాయకృష్టంగా ఉండాలా లేదా అనేది కూడా మనకు తెలిసిపోతుంది పాలసీ లోపాయకృష్టంగా ఉండొచ్చు మరి నేను పోయి పెట్టుబడి పెట్టచ్చు పలాని దగ్గర పాలసీ బాగున్నది నాకు ప్రభుత్వం ద్వారా ఆదాయం పెరుగుతుందని నేను నష్టపోవచ్చు వ్యాపారంలో నష్టం అది వ్యాపారం అంటే మీరు చెప్పే ప్రకారం ఇప్పుడు వ్యాపారవేత్తలు ముఖం పలుకొట్టుకున్నట్టే కదా ఇప్పుడు మీరు చెప్పేది అవమానభారం కానీ ఇక్కడ స్కాము లాభాలు ఎంత లాభాలు వచ్చింది కనుక మీరు ముందు పాలసీ వీళ్ళంతా కలిసి పాలసీ తయారు చేయడానికి ముందే వీరి బ్రైవ్ అంటే లంచం ఇచ్చారు వాళ్ళకు అనుకూలంగా పాలసీ వచ్చింది అనేది కూడా ఇప్పుడు అభియోగం ఇప్పుడు అభియోగమే అదే లాస్ట్ మిగిలింది దాని అలిగేషన్ ఏంటంటే మనీష్ సిసోడియాకి మళ్ళీ చెప్తున్నా ఈ సౌత్ గ్రూప్ సంబంధించిన వాళ్ళందరూ కలిపి 100 కోట్లు ఇచ్చినారు ఇది రాజేష్ జోష్కి ఇచ్చారని అంటున్నారు కదా అదే మనీష్ సిసోడియాకి పోయింది డబ్బులు ఇవన్నీ అందుకని మనీష్ సిసోడియాకి పోయినాయి అనేది అభియోగం ఇప్పుడు ఇదంతా కూడా నేననేది ఏంటంటే ఆ 100 కోట్ల రూట్ కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదా లేదా డబ్బులు ఏడికెలు వచ్చినాయి ఎవరు ఇచ్చిండ్రు అసలు ఏ మేరకు ఇచ్చిండ్రు ఈ డేట్లు ఏమి ఇచ్చిండ్రు ఏది లేకోకుండా ఒక ర్యాండమ్ గా ఒక నంబర్ చెప్పేసి 100 కోట్లు ఇచ్చేసిండ్రు ఇది స్కామ్ అని ఎట్లా నిర్ధారిస్తారంటున్నారు
ఇవేవి కూడా నిలచడు ఇవేవి కూడా నిలబడే న్యాయస్థానంలో వితౌట్ కాంక్రీట్ ప్రూఫ్ ఏ కేసు కూడా ముందు పడదు ఇది కూడా మీరు చూస్తూనే ఉంటారు కొంత సమయం తర్వాత ఏ విధంగా అయితే సిబిఐ ఈడీ కేసులు ఈ దేశంలో నీరు గారిపోతున్నాయి ఇది కూడా దాంట్లో ఒకటి అయిపోతుంది కానీ మరి ఈ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది బీఆర్ఎస్ పార్టీ పైన లిక్కర్ స్కామ్ దీన్ని ఎట్లా మరి అడ్జస్ట్ చేసుకుంటారు పార్టీ ఈ దేశంలో ప్రతి ప్రతిపక్ష పార్టీ మీద ఏదో విధంగా అభయోగ మోపాలనే ఒక ప్రయత్నం బీజేపీ చేస్తుంది ఈరోజు జనతాదళ్ అక్కడున్న ఆర్జేడి లల్లు ప్రసాద్ యాదవ్ పరిస్థితి మన ఆరోగ్యంగా బాలికపోయినా ఆయన లెవలేని పరిస్థితిలో ఉన్నా కూడా ఈరోజు ఈడీ సిబిఐని వేధిస్తున్నారు అదొకటే కాదు ఈరోజు ఆర్జేడీతో పాటు తీసుకుంటే ఈరోజు మన దగ్గర మన తెలంగాణలో టీఆర్ఎస్ తీసుకోండి ఆంధ్రాలో వైఎస్ఆర్సీపీని తీసుకోండి అటు శివసేనకు సంబంధించిన వాళ్ళని తీసుకోండి ఇట్లా ఆమ్ ఆద్మీ పార్టీని తీసుకోండి ప్రతి ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళని ఎవరైనా తీసుకోండి ఈరోజు మోడీకి బీజేపీకి వ్యతిరేకంగా గట్టిగా గలం పెప్తున్న నాయకులు ఎవరైనా కూడా ఈరోజు ఈ 8 సంవత్సరాలు వాళ్ళ మీద సిబిఐ కేసులు లేకుండా ఉన్నాయా ఎందుకు మళ్ళీ వీళ్ళ మీదనే కేసులు పెడుతున్నారు బీజేపీ పార్టీకో లేదా వాళ్ళకున్న మిత్రపక్షాల మీద ఎటువంటి అభియోగాలు ఎందుకు రావు వాళ్ళు ఎలక్షన్లో డబ్బులు ఖర్చు పెడతలేరా వీనన్నా వాళ్ళు ఏమన్నా ఎలక్షన్లు ఈరోజు కర్ణాటకలో మనం మోదీ గారు ర్యాలీ చూసాం 2 రోజులు లక్షలాది మందిని తీసుకుని ర్యాలీ చేసాం వాళ్ళకు కూడా ఎలక్షన్ల ఖర్చులు ఉన్నాయి కదా అంటే నేను వాళ్ళు ప్రతి ఒక్కరు అదే చేస్తున్నారు మీరు అదే చేయాలంటలేను ఎందుకు ప్రతిపక్ష పార్టీలే మీకు తప్పులు చేస్తున్నట్టు కనిపిస్తున్నాయి దీంట్లో రాజకీయ కోణం లేదా అని అడుగుతున్నాను నేను ఉమ్మాటికి రాజకీయ కోణం ఉన్నది పర్లేదు దీంట్లో లిక్కర్ అందరినీ ఏ విధంగా అయితే బురద వేయాలని ప్రయత్నం చేస్తుండ్రో వీళ్ళు దాంట్లో భాగంగా మేము కూడా ఉన్నామని ఒకరు అనుకుందాం సో ఇంతున్నా మరి లిక్కర్ కేసులో కవిత గారు అరెస్టు ఖాయం అనేది ఒక చర్చ జరుగుతుంది ఏం జరుగుతుంది నెక్స్ట్ మరి ఏది చేసినా కూడా రాజకీయ ఎత్తుగడే ఉంటుంది బీజేపీ దాంట్లో సాహిత్యము న్యాయము ఏది ఉండదు ఈరోజు కవితకని దీంట్లో ఇంప్లికేట్ చేయాలా లేదా అనేది రాజకీయ కోణంతోనే ఆలోచన చేస్తారు వేరేనా దీంట్లో ఏ విధంగా న్యాయమో నిజాయితీయో మాత్రం ఉండదు ఒకవేళ కవితకని ఇబ్బంది పెడితే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ లాభం వాళ్ళకు రాదు అనే ఒక ఆలోచన వాళ్ళకు వస్తే మాత్రం ఉమ్మాటికి కవితకని ఇంప్లికేట్ చేయరు లేదు దీని ద్వారా మేము రాజకీయంగా ఏదో ఒకటి దీంట్లో లాభ పడదామన్న ఆలోచనలు ఉంటే మాత్రం ఏదో విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తారు రాజకీయ లాభాక్ష అంతే రాజకీయ లాభ నష్టాలు తప్ప గత 8 సంవత్సరాలు 9 సంవత్సరాల నుంచి భారతీయ జనతా పార్టీ దేశానికి చేసింది ఏమీ లేదు ప్రతిదీ రాజకీయ లాభ నష్టాలే ఇది కూడా అంతే